Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ వర్సెస్ జగన్. ఏపీ సర్కార్కు హైకోర్టులో మరోసారి భంగపాటు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో జరపాలని చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోనికి తీసుకోలేదు. స్టే ఇవ్వకుండా ప్రభుత్వ వాదనను త్రోసిపుచ్చింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణను హైకోర్టు చేపట్టగా ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. మరోవైపు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం ఉల్లంఘించిందన్నారు. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించిందన్నారు. కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలను ఎన్నికల సంఘం న్యాయవాది అశ్విన్ కుమార్ త్రిప్పుకొట్టారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిందని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు బయటపడతాయనే సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా హైకోర్టును ఆశ్రయించారని అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అయితే ఇందుకు సంబంధించి సరికృత వాదనలు వినిపించేందుకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో కోర్టు ఈ కేసును వాయిదా వేసింది.